హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. చాటు మనిషి 12వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జరిగినది లీల ఇందిరారాణి దగ్గరికి వచ్చి తమ మాయామందిరాన్ని పోలీసులు చుట్టుముట్టారని, ఎలాగైనా దిన్షాబాబుని, గౌరీని, దాదాజీని కాపాడాలని, తను ఎలాగో తప్పించుకుని వచ్చానని కాపాడమని ఇందిరారాణిని అడుగుతుంది. ఇందిరారాణి ఒక ఉపాయం చెబుతుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గేటు దగ్గర కాపలా ఉండే పోలీస్ కానిస్టేబుల్ ఒక నూతన వ్యక్తిని వెంటబెట్టుకుని లోపలికి తీసుకురావడం వల్ల చందులాల్ ఇంటికి బయలుదేరడానికి లేచిన కమిషనర్ మొదలైన వారు అందరూ ఆగారు. ఆ యువకుని వైపు అందరూ పరిశీలనగా చూస్తుండగా ఆ కానిస్టేబుల్, ఇంపీరియల్ హోటల్లో హత్య చేయబడ్డవాడు తను కాదని, తన పేరే బాబ్జీ అని చెప్పుకోవాలని వచ్చాడీయన అని చెప్పాడు. దాంతో అక్కడి ఆఫీసర్లందరూ తెల్లబోయారు. బాబ్జీ నువ్వా? హత్య చేయబడ్డవాడువు నువ్వు కాకపోతే ఇంతకాలం నుంచి ఎక్కడున్నావు అని కమిషనర్ తీక్షణంగా అడిగిన దానికి ఆ యువకుడు సవినయంగా ఇలా అన్నాడు. జరిగిన యథార్థ విషయమునంతటినీ చెప్పుకోవడానికి అవకాశమిస్తే తమకంతా అర్థమవుతుంది. నేను అందుకే ముందుగా తమ దర్శనానికి వచ్చాను. యువకుని మాటలు వినగానే బయలుదేరబోతున్న వారందరూ తిరిగి కూర్చున్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థిని ఇందిరారాణిని ప్రేమించిన వాడివి నువ్వేనా అని కమిషనర్ అడిగాడు. చిత్తం అన్నాడతను. ఇంపీరియల్ హోటల్లో జరిగిన హత్యా విషయం నీకేమైనా తెలుసా? నువ్వు ఆ హోటల్లో ఎన్నో నెంబర్ గదిలో ఉండేవాడివి అని దినకర్ అడిగాడు. ఆ 9వ నెంబర్ గదిలో నేనే ఉండేవాడిని. ఆ హత్య విషయం నాకు తెలిసిందంతా చెప్తాను, దయచేసి వినండి అన్నాడు. మా కాలేజీకి సెలవులియ్యగానే నేను మా స్వగ్రామం వెళ్ళడానికి బయలుదేరుతుండగా ఇందిరారాణి నన్ను వెళ్ళొద్దని, సెలవుల్లో ఇక్కడే ఉండి కులాసాగా గడుపుదామని ఎంతైనా నిర్బంధం చేసింది. కానీ నాకక్కడుండే స్వంత పనుల వల్ల వెళ్ళక తప్పింది కాదు. కాలేజీ సెలవులు ఆఖరు కాకమునిపే వీలైనంత త్వరలో తిరిగి వచ్చేస్తానని ఇందిరారాణికి నచ్చజెప్పి మా స్వగ్రామం బళ్ళారి బయలుదేరాను. అక్కడికి వెళ్ళాక వారం రోజులు మాత్రం ఉండి నా సొంత పనులన్నీ పూర్తి చేసుకుని ఇందిరతో ఉండి కులాసాగా గడపడానికి నాకు కుతూహలంగానే ఉంటుంది కాబట్టి బొంబాయికి బయలుదేరాను. బళ్ళారి నుంచి గుంతకల్లు వచ్చి అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఒక ట్రంకు, ఒక బెడ్డింగు తప్ప నాకిక సామాన్లేవీ లేవు. ఆ వారం రోజుల ఎడబాటుకే ఇందిరారాణిని ఎంత త్వరగా కలుసుకుందామా అన్న తహతహ కంగారు పుట్టింది. కరెక్ట్ టైముకు రైలు బొంబాయి చేరింది. ఇతర ప్రయాణికుల సమాన్లలో కలిసిపోయిన నా ట్రంకు, బెడ్డింగులు తీసుకొని రాత్రి సుమారు 9 గంటలకి ఒక టాక్సీ మీద ఇంపీరియల్ హోటల్లో నా రూమ్ చేరుకున్నాను. ఆ రాత్రే ఇందిరారాణి ఇంటికి పోయి కలుసుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే దుస్తుల కోసం పెట్టె తెరవబోయాను. నా మామూలు తాళంచెవికి పెట్టె తెరుచుకోలేదు. అప్పుడే నాకు అనుమానం కలిగింది. పరిశీలించి అర్థం చేసుకున్నాను రైల్లో నా ట్రంకు మారిపోయిందని. అయితే ఏమిటి చేయడం? అప్పటి కంగారులో నా ట్రంకు ఎవరికో పోయింది. ఎవరిదో ట్రంకు నాకొచ్చింది. లోపల ఉండే సామాన్లను బట్టి ఆ పెట్టె ఎవరిదో గుర్తించవచ్చునని, అప్పుడు ఆ పెట్టెగల వారికి దానినిచ్చేసి నా పెట్టెను నేను తెచ్చుకోవచ్చునన్న తలంపుతో తాళం బద్దలు కట్టి పెట్టె తెరిచాను. అందులో ఉన్నదాన్ని చూసేటప్పటికీ నా కళ్ళు చెదిరిపోయాయి. గుండె దడదడా కొట్టుకుంది. కాళ్ళు వణికిపోయాయి. రక్తంతో తడిసిన శరీరం ఆ పెట్టెలో ఉంది. ఎవరు ఎవరిని హత్య చేసి ఆ విధంగా పెట్టెలో పెట్టారా అన్నది కాదు నాకప్పటి ఆలోచన. ఆ హత్యానేరం నా నెత్తిన పడకుండా తప్పించుకొని పారిపోవాలన్నదొక్కటే కంగారు. వెంటనే గది తలుపులు మూశాను. హోటలు మేడదిగి రోడ్డు మీద పడ్డాను. స్టేషన్ వైపు విడివిడిగా నడిచిపోతుంటే గోపీనాథ్ రూమ్ కనిపించింది. అతనప్పుడే ఎక్కడి నుంచో వచ్చి బస చేరుకుంటూ నన్ను చూసి తెల్లబోయాడు. ఏ రోయ్ బాబ్జీ, ఎప్పుడొచ్చావు? చేతుల నిండా, చొక్కా నిండా ఆ రక్తమేమిట్రా అన్నాడు. నేను అప్పుడు మాత్రమే నా చొక్కాను, చేతుల్ని చూసుకుని హడలిపోయా. ఆ చూడ్డం నా మిత్రుడు గోపీనాథ్ కాబట్టి సరిపోయింది. అదే ఏ పోలీసులైనా చూస్తే నా పని అప్పుడే అయిపోయేది. వెంటనే వాడితో పాటు వాడి గదిలోకి పరిగెత్తా. రక్తంతో తడిసి ఉన్న నా షర్టు తీసేసి చేతుల్ని ఎటువంటి గుర్తులు లేకుండా శుభ్రంగా కడుక్కున్నా. నేను చేసిన పనంతా గోపీనాథ్కేమీ అర్థం కావడం లేదు. ఒరేయ్ నీ దుంపతిగా, ఏమిట్రా ఇదంతా? కొంపదీసి ఎవరినైనా హత్య చేశావా ఏం అని అడిగాడు. నేనెవరిని హత్య చేయలేదు కానీ బ్రదర్, అటువంటి నేరమే ఇప్పుడు నా నెత్తిని అనవసరంగా పడేలా ఉంది. అదంతా తర్వాత చెబుతాను కానీ ముందర నీ షర్ట్ ఏదైనా ఒకటి నా ముఖాన్ పడేయి, దాన్ని తొడుక్కొని పోతాను.
నేనిప్పుడిలా నీకు కనిపించానని బ్రహ్మకైనా తెలియనీయవద్దు. ఇప్పుడు నన్నింకేమీ అడగకుండా నీ స్నేహితుణ్ణి రక్షించాలంటే నువ్వు ఇదొక్కటే చేయాలి అని చెప్పిన నా కంగారు వాడు గ్రహించాడు. వెంటనే తన షర్టు ఒకదాన్ని నాకిచ్చాడు. నేను దాన్ని తొడుక్కుని రక్తంతో తడిసిన నా షర్టును అక్కడే పడేసి తిన్నగా స్టేషన్కొచ్చాను. నా అదృష్టం బాగుండబట్టి గుంతకల్లు పోయే రైలు దొరికింది. బ్రతుకు జీవుడా అనుకుని అందులో పడ్డాను. ఆ తర్వాత మా ఊరు చేరుకున్నాను. కంగారు పడతారని మా వాళ్ళకు కూడా జరిగిన దారుణ విషయాలేవి చెప్పలేదు. వెంటనే వచ్చేసావెందుకని మా వాళ్ళందరూ అడిగారు. నాకు ఒంట్లో బాగోలేదని అందువల్ల వచ్చేశానని చెప్పి అందరినీ నమ్మించా. ఇందిర ఆ వెంటనే రెండు ఉత్తరాలు రాసింది. కానీ నేను ఆమెకు కూడా జవాబు రాయలేదు. హత్య విషయం క్రమంగా మాసిపోతుందని, అప్పుడు నేను వచ్చినప్పటికీ నా మీద కేసు రాదని ఆలోచించి మా ఊళ్ళోనే ఉండిపోయాను. కానీ హత్య చేయబడిన వాణ్ణి నేనేనని మీరందరూ పొరబడతారనుకోలేదు. ఈ మధ్యనే పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపోయాను. వెంటనే వచ్చి నేను బ్రతికే ఉన్నానని మీ అందరికీ చెప్పుకోవాలనుకున్నా కానీ ధైర్యం చాలలేదు. ఇలా ఉండగా నా పెళ్లి విషయం పేపర్లో చూశా. ముహూర్తం నిశ్చయించి పేపర్లో వేసే వరకు నేను రానని, అలా ప్రకటన చేసినట్లయితే తప్పక వస్తానని చందూలాల్, మిస్ ఇందిరారాణి ఆ ప్రకారం చేశారని నేను ఊహించుకున్నాను. నా పెళ్లికి నేను రాకుండా ఉండడం ఎలా? తప్పకుండా రావాల్సిందే కదా. అందుకే వచ్చాను. ముందుగా మిమ్మల్ని కలుసుకొని జరిగిన యథార్థ విషయం అంతటిని మీకు చెప్పడం కర్తవ్యంగా ఆలోచించాను. జరిగిన హత్యానేరంలో నాకింతవరకే సంబంధం ఉందని ప్రమాణం చేసి చెబుతున్నాను అని బాబ్జీ చెప్పిందానంతటినీ శాంతంగా విన్న తర్వాత పోలీస్ ప్రముఖులందరూ అతను చెప్పిందంతా నిజమేనని నమ్మారు. గోపీనాథ్ దగ్గరున్న బాబ్జీ షర్టును గురించి అతనేమీ చెప్పకపోవడంలో గల ఉద్దేశం కూడా వారికి అర్థమైంది. కేవలం స్నేహితుణ్ణి కాపాడడం కోసం అతడు తను సైతం జైల్లో పడ్డాడు. అతని షర్టును కాల్చి అతని విషయమే బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేశాడు అని అందరూ తెలుసుకున్నారు. తర్వాత కమిషనర్ బాబ్జీతో ఇలా అన్నాడు. నువ్వు చేసింది ఒక్కటే అపరాధం. అదేమిటంటే, నీ ట్రంకుకు బదులుగా ఒక శవం గల ట్రంకు నీకు దొరికినప్పుడు అందులో శవం ఉండడం నువ్వు చూసినప్పుడు తక్షణం నువ్వు ఆ ట్రంకును పోలీసుల ఆధీనం చేయవలసి ఉంది. అలా చేయకపోవడం వల్ల నేరస్తులు కానివారు నేరస్తులుగా ఎంచబడ్డం, బ్రతికి ఉన్నవాడవు నువ్వు హత్య చేయబడ్డావని అపోహపడడం జరిగింది. చిత్తం, అదంతా నా భయం వల్ల జరిగింది. కానీ హత్య చేయబడ్డవాణ్ణి నేనని పోలీసులు పొరబడతారనుకోలేదు అన్నాడు బాబ్జీ. అది పోలీసుల పొరపాటు కాదు. సరే, ఏది ఏమైనా నువ్వు రేపు కోర్టుకు హాజరై ఇప్పుడు మాతో చెప్పిన విషయాలే కోర్టులో కూడా చెప్పాలి అన్నాడు కమిషనర్. అలాగే చెబుతా అన్నాడు బాబ్జీ. నీ బస ఎక్కడా అని దినకర్ అడిగాడు. ఇప్పుడు చందూలాల్ ఇంటికే పోతున్నాను, ఇంకా వారింట్లోనే ఉంటాను అన్నాడు బాబ్జీ. అవునవును, అక్కడగా ఇంకెక్కడుంటావు? నీ పెళ్లి విషయం మేము కూడా పేపర్లో ఇప్పుడే చూశాం అన్నాడు సర్కిలు. తర్వాత బాబ్జీ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నీ ట్రంకుకు బదులుగా నీకు రైల్లో దొరికిన మరొక ట్రంకును నువ్వు ఇప్పుడు గుర్తుపట్టగలవా అని కమిషనర్ అడిగాడు. ఓ, గుర్తుపట్టగలను. ఆకుపచ్చ రంగు పై తెల్లటి గీతలు గల పెట్టే అన్నాడు బాబ్జీ. వెంటనే ఇంపీరియల్ హోటల్ నుంచి తీసుకురాబడిన ట్రంకును బాబ్జీకి చూపించారు. అతడు దాన్ని చూడగానే, ఇదేనండి, నా పెట్టె కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది, కనుకనే మారిపోయింది అన్నాడు బాబ్జీ. అక్కడి వారందరూ ఆ పెట్టెను మరోసారి పరిశీలనగా చూస్తుండగా సర్కిల్కు ఆ పెట్టెకు ఓ మూల గల చిన్న అక్షరాలు కనిపించడం వల్ల అతను కూర్చున్న చోటు నుండి లేచి పెట్టె దగ్గరగా వచ్చాడు. ఆ అక్షరాలు సగం చెరిగి ఉండడం వల్ల అతి కష్టం మీద నిమ్మి అని అందరూ వినేటట్లు చదివాడు. అది విన్న దినకర్కు గుండె గుబేలు మంది. అంతలో పోస్ట్మ్యాన్ ఒకడు అక్కడికి వచ్చి నిల్చున్నాడు. దినకర్ వెంటనే ముందుకొచ్చి తన గాబరాను ఇతరులకు కనిపించనీయకుండా సంతకం పెట్టి టెలిగ్రామ్ అందుకున్నాడు. విప్పి తనలో తానే చదువుకున్నాడు. స్టార్టెడ్ అరైవింగ్ బాంబే టుడే ఎక్స్ప్రెస్ మీట్ స్టేషన్ నిమ్మి. గడియారం చూసుకున్నాడు. ఎక్స్ప్రెస్ టైం అయింది కనుక ముందర స్టేషన్కు పోయి ఆమెను కలుసుకోవడం కర్తవ్యం అనుకుని నిశ్చయించుకున్నాడు. ఈ ఎక్స్ప్రెస్కు మా ఫ్యామిలీ వస్తున్నారు, స్టేషన్కు వెళ్ళాలి సార్ అని దినకర్ అక్కడ పోలీస్ కమిషనర్కు చెప్పి వెంటనే బయలుదేరాడు. ఈ నిమ్మి ఎవరు? ఈ పెట్టెగల యజమానికి హత్యకు ఎంతవరకు సంబంధం ఉంటుంది అని కమిషనర్ అడిగాడు. కేసంతా తారుమారైంది, ఇక నుంచి డిటెక్ట్ చేయాలి అన్నాడు సర్కిల్. సరే, ఇక నువ్వు వెళ్ళవయ్యా, మాకు కొత్త పని కల్పించావు, రేపు 10 గంటలకు కోర్టుకు హాజరుకా అని కమిషనర్ చెప్పగా బాబ్జీ అక్కడి వారందరికీ నమస్కారం చేసి తాను స్టేషన్ నుండి వచ్చిన ట్యాక్సీ మీదనే చందూలాల్ ఇంటికి బయలుదేరాడు. చెప్పు, త్వరగా చెప్పు, నీకు తోచింది ఏమిటి? మాయామందిరంలో ఉన్న వాళ్ళని ఎలా రక్షించాలి?
అని లీల స్నేహితురాల్ని తొందర చేస్తోంది. ఉండు మరి, కొంచెం ఆలోచించనియ్యి, నా బుర్ర బాగా పనిచేస్తే ఈ పాటికే మంచి ఆలోచన వచ్చేది అంది ఇందిరారాణి. ఏమైంది, నీ బుర్ర కూడా ఎందుకు పనిచేయడం లేదు అడిగింది లీల. మా నాన్నగారి వల్ల మనకిప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది చెప్పింది ఇందిరా. మీ నాన్నగారి వల్లనా? ఆ, మా నాన్నగారి వల్లే. నువ్వు లీలవన్న విషయం ఆయనకు కూడా తెలియనీయవద్దన్నావుగా. అవును అన్నాను. నేను తెలియనీయలేదు, నువ్వు బాబ్జీవనే ఆయన ఇంతవరకు అనుకుంటున్నారు. అవును, అలాగే అనుకోవాలి. అందువల్లనే ఇప్పుడు మరో గొప్ప చిక్కే వచ్చిపడింది. మనిద్దరికీ పెళ్లి చేయడానికి ముహూర్తం నిశ్చయం చేసి పేపర్లో కూడా వేయించాడు, నాకు చెప్పకుండానే. సరిసరి, ఇప్పుడేం చేయాలి? ఓహో, గొప్ప చిక్కు వచ్చిందే. లీలగా బయటపడతావా, బాబ్జీగా నన్ను పెళ్లి చేసుకుంటావా అంది ఇందిరా. లీలగా బయటపడితే ఆ మరుక్షణంలోనే మా నాన్న నన్ను పొడిచి చంపుతాడు. వ్యవధి లేదు, ఈ రాత్రికి ముహూర్తం ఏదో నిశ్చయం చేసుకోవాలి మనం. బాబ్జీగా యువకుడి వేషంలో ఇలానే ఉండి నన్ను పెళ్లి చేసుకో. తర్వాత ఏమవుతుంది? అబద్ధం పెళ్లికి అయ్యేదేముంటుంది, గొడవలన్నీ తగ్గాక బయటపడొచ్చు అంది ఇందిరారాణి. మీ నాన్నగారు ఇంత తొందరపడ్డారెందుకు? నువ్వు ఒరుడుగా ఉన్నా వనితవన్న రహస్యం ఆయనకేం తెలుసు. నువ్వు బాబ్జీవనే ఆయన భావించి ఆనందపరుసురయ్యారు. నా సంతోషం తప్ప ఆయనకింకేమీ అక్కర్లేదు. పెళ్ళి ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదన్న భావంతో నాతో మాట మాత్రమన్నా సంప్రదించకుండా పేపర్లో ప్రకటన చేసి ఏర్పాట్లన్నీ నిమిషాల మీద పూర్తి చేయించారు. కాబట్టే మనిద్దరికీ పెళ్లి తప్పదు అని ఆ స్నేహితురాళ్ళిద్దరూ ఆనాడు మేడ మీది 3వ అంతస్తులో గల గదిలో తలుపులు మూసుకొని రహస్య సాలోచన చేస్తున్న సమయంలో తలుపు మీద ఎవరో విసురుగా దబదబా కొట్టిన చప్పుడైంది. ఇద్దరూ త్రుళ్ళిపడ్డారు. ఇక్కడికెవరూ రారంటివే అంది లీల భయంతో కంపించే గొంతుకతో. నువ్వు మాట్లాడకు, నేను చూస్తాను అని ఇందిరా లీలకు ధైర్యం చెప్పి ఎవరు అని తలుపులు తీయకుండానే లోపల నుంచి అడిగింది ఇందిరా. ముందర తలుపులు తీయి. వీళ్ళేదు, ఎవరు నువ్వు? వీళ్ళేదా? అవును వీళ్ళేదు. ఎవరు నువ్వంటే? చెప్తే గాని తీయవా? తీయను పో. నీ వేషమంతా అర్థమైంది, తీయకపోతే తలుపులు బద్దలవుతాయి. ఆ మాటలు విన్న లీల మరింత కంగారుపడింది. వేషమంటున్నాడు, నన్నే కాబోలు, నా గుట్టు కాస్త కనిపెట్టి ఎవరో వచ్చారు. ఎలా ఇందిరా, పారిపోవడానికి ఇంకో దారి కూడా లేనట్టుంది గదికి అని లీల వణికిపోతుండగా తిరిగి అవతలి వ్యక్తి, పారిపోతావా? ఎక్కడికి? నీ అంతు కనుక్కోకుండా వదులుతానా? మీ మాటలన్నీ విన్నా, అర్థమైంది. నేను ప్రేమించిన కన్యను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, నీకెన్ని గుండెలున్నాయి? తీయండి ముందర తలుపులు అని భయంకర గర్జనలు వింటుంటే ఇందిర కూడా అదిరిపోయింది. ఆ గొంతుక తనకంతకుముందు బాగా పరిచయమైనట్లుంది, కానీ ఎవరో అర్థం కావడం లేదు. తన్ను ప్రేమించినవాడు ఎవరా అని మళ్ళీ ఆలోచించే లోపుగా తలుపు మీద మళ్ళీ చప్పుడు. ఏం, తలుపులు తీస్తారా బద్దలు కొట్టాలా అని తిరిగి అవే అరుపులు. అంత ధైర్యం గలవాడివైతే పేరు చెప్పవేం అంది ఇందిరా. నన్ను మోసం చేసి మరొకణ్ణి పెళ్లి చేసుకోబోతున్న నీ కండకావరం దించేస్తా. నేనెవరో తెలియడం లేదేం? నేను బాబ్జీని. తలుపు తీయి. ఇందిర ఒక్క గంతులో వెళ్ళి తలుపు తీసింది. లీలకు శరీరంలో ప్రాణాలు లేవు. తలుపు తీయగానే ఉగ్రరూపం దాల్చి నిల్చున్న బాబ్జీని చూసి విభ్రాంతి పాలైంది. బాబ్జీ, బాబ్జీ బ్రతుకున్నావా అంటూ ఇందిర ఆనందోద్రేకంతో అతన్ని కౌగిలించుకోబోగా అతను మరింత ఉగ్రుడై ఆమెనొక్క తోపులో దూరంగా తోసిపడేసి పట్టలేని ఆవేశంతో, ఛీ వంచకురాలా, ఇంతకాలం నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్లి చేసుకుంటున్నానని కూడా పత్రికల్లో ప్రకటించి ఇప్పుడిదా మోసం, అందుకు తగిన శిక్ష ఇప్పుడే అని యువకరూపంలో ఉన్న లీలవైపు తిరిగి, నా ప్రేమరాశిని పెళ్లాడ్డానికి వచ్చావు, ఎవరు నువ్వు? నా చేతుల్లో చావడానికే అంత సాహసం చేశావు. ముందర నువ్వు, ఆ తరువాత నీకు కాబోయే పెళ్ళాం అని బాబ్జీ ముందుకురికి యువకరూపంలో ఉన్న లీల గొంతుక పట్టుకోబోయాడు. ఆగు బాబ్జీ, తొందరపడకు, నన్ను పెళ్లాడవచ్చిన ఆ వరుడెవరో బాగా కళ్ళు విప్పి చూడు అంటూ లీల తలమీది హ్యాట్ను తీసింది ఇందిరా. నాగుపాముల్లాంటి 2 నల్లటి జడలు 9 రెక్కల్లా ఆమె పచ్చటి పాలభాగం మీద పడుతున్న ముంగురులు చూసి బాబ్జీ ఆనంద సంభ్రమాలతో, ఆ లీలా నువ్వా అని విభ్రాంతుడయ్యాడు. లీలా ఇందిరలు విరగబడి నవ్వారు. నన్ను మీరిద్దరూ నిజంగానే మోసం చేశారు, ఇలా మొగవేషంలో ఉన్నావెందుకు? ఏం లీలా, నాలాంటి వాళ్ళనందరినీ మోసం చేయాలనా అని బాబ్జీ అడిగిన దానికి లీలా ఓ చిరునవ్వుతో ఊరుకుంది. ఆ విషయం తర్వాత తెలుసుకోవచ్చు, కానీ నువ్వు అసలు బాబ్జీవేనా? అయితే హత్య చేయబడిందేవడు
అని అడిగింది ఇందిరా. బాబ్జీ పోలీసులతో చెప్పినట్లుగానే తన వివరాలన్నింటినీ చెప్పి వారిని ఆనంద పరవశుల్ని చేశాడు. చనిపోయాడనుకున్న తన బాబ్జీ నిజంగానే సజీవుడు కావటం తన అదృష్టమని మురిసింది ఇందిర. తరువాత అతనికి లీల విషయం, దిన్షాబాబు నామె ప్రేమించిన సంగతి మొదలైన విషయాలు చెప్పి అప్పుడు దిన్షాబాబు వగైరాలు మాయామందిరంలో ప్రమాదంలో ఉన్న సంగతి కూడా వివరించి మన ముగ్గురి యొక్క సర్వశక్తులు ఇప్పుడు దిన్షాబాబు వగైరాలను కాపాడడం కోసం వినియోగించాలి అంది ఇందిర. దిన్షాబాబు లాంటి మహాగణుణ్ణి మనం కాపాడ్డమా అన్నాడు బాబ్జీ. ఎటువంటి మహాగణులైనా కాలం వచ్చినప్పుడు పరిస్థితులకు కట్టుబడవలసిందే అని ఇందిర మాయామందిరం యొక్క వివరాలు, దాన్ని పోలీసులు ముట్టడించి ఉండడం, లీల పురుషవేషంలో ఎందుకుందో మొదలైన వివరాలు అన్నీ చెప్పింది. అంతకంటే ముఖ్యమైన సంగతి, చందులాల్ గారు గనక ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇద్దరు బాబ్జీలను చూసి తెల్లబోతారు. ఆయనకేం చెప్పాలో అని ఆలోచించండి. నువ్వే ఇలా పురుషవేషంలో ఉన్నట్లు ఆయనకు తెలీదా అని బాబ్జీ అడిగాడు. ఇంతవరకు తెలీదు అంది లీల. ఓ పని చేస్తాను లీలా, ఇక ఆయన్ను కూడా మనలో మనిషిగా ఎంచుకోకపోతే వీల్లేదు. విషయమంతా ఆయనకు చెప్పి ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదంటే ఆయన అంగీకరించడమే కాకుండా దిన్షాబాబు వగైరాలను మాయామందిరం నుండి రక్షించడానికి మనకు చేతనైన సాయం కూడా చేస్తారు అంది ఇందిర. ఆయన మీద నీకు అటువంటి విశ్వాసం ఉంటే దానికి నేనేమంటాను అంది లీల. అవునవును, చందులాల్ గారు మనకు ప్రతికూలంగా ఎన్నడూ ప్రవర్తించరు. ఆ పూచి నాది అన్నాడు బాబ్జీ. మరీ మంచిది, మొదట నేనొక్కతను నిస్సహాయంగా ఉన్నాననుకుంటే ఇందిర నాకండగా నిలిచింది, బాబ్జీతో కలిసి ముగ్గురమైనాం అని లీల. మా నాన్నగారితో నలుగురు మనకుందాం అని ఇందిర అంటుండగా వారు అనుకున్నంత పని అయ్యింది. చందులాల్ కొన్ని శుభలేఖలు పట్టుకుని అక్కడికొచ్చి రావడంతోనే అబద్ధం పెళ్లి నిజమైంది అన్నారు అక్కడి ముగ్గురు నవ్వుతూ. చందులాల్కేమీ అర్థం కాలేదు. ఆడా మొగ కాకుండా ఉన్న బాబ్జీగా ఒకడు, పూర్తిగా మొగాడిగా నిలిచిన బాబ్జీ మరొకడు. ఇద్దరిని ఒకేసారి చూసి ఆయన కంగారు పడుతుంటే ఇందిర చిరునవ్వు ముఖంతో తండ్రి చేయి పట్టుకుని, నీకే నయం కదా నాన్న, కూతురు ఒక్కరితైనా అల్లుళ్ళిద్దరూ అంది. అప్పటికి కూడా చందులాల్కు అంతా అయోమయంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు, నా మతి చెడగొట్టకండి అన్నాడు చందులాల్. ఇందిరారాణి తండ్రిని స్థిమితంగా కూర్చోబెట్టి సంగతులన్నీ వివరంగా చెప్పింది. బాబ్జీ హత్య కేవలం ఒటిదేనని, లీల అవసరమైనంతకాలం ఆ మగవేషంతోనే ఉంటుందని చెప్పింది. చందులాల్ ఆనందం పట్టలేక, నే పెట్టించిన ముహూర్తం అంత గట్టిదన్నమాట, అబద్ధం పెళ్ళి కావలసింది, నిజం పెళ్ళే అయి ఊరుకుంది. ఈ రాత్రి వివాహం అయ్యే వరకు మాత్రం ఓపిక పట్టండి, ఆ తర్వాత దిన్షాబాబు విషయం నేను కూడా ఆలోచిస్తాను అన్నాడు. ఆయనిచ్చిన ఆ మాత్రం మాటకు అందరూ సంతోషపడ్డారు. సేట్ చందులాల్ గారి ఇంట్లో వివాహం ఆ రాత్రి దేవేంద్ర వైభవంగా జరుగుతోంది. ఆ శుభకార్యానికి పట్టణ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులే కాకుండా ప్రధాన పోలీసు ఉద్యోగులందరూ కూడా వెంచేశారు. ఒక్క దినకర్ మాత్రమే హాజరు కాలేదు. విషయం తెలియని వారు అతనికి ఆహ్వానం అందలేదేమోనని అనుకున్నారు. చందులాల్ స్వయంగా వచ్చి కమిషనర్ గారిని అడిగినప్పుడు విషయం అర్థమైంది. ఆహ్వానం అందక కాదు, ఆ వేడుకల్లో పాల్గొనడం అతనికి ఇష్టం లేక కాదు. ఆ ఉదయం నుంచి తనకు ఒంట్లో అస్వస్థతగా ఉందని, ఆఫీస్కు రాలేనని, తనకు దినకర్ వర్తమానం పంపినట్లుగా కమిషనర్ చెప్పిన దాన్ని బట్టి అందరకు అసలు విషయం అర్థమైంది. హతుడైపోయాడనుకున్న బాబ్జీ తన కల్లుడైనందుకు, చందులాల్ తను కోరిన ప్రియుడే భర్తగా లభ్యమైనందుకు ఇందిరారాణి భయం వల్ల తను అమాయకంగా చేసిన పొరపాటును నమ్మి పోలీసులు తనను క్షమించినందుకు బాబ్జీ మహదానందమును అనుభవిస్తున్న శుభ సమయమది. కానీ తన స్నేహితులు లీల, ఆమె ప్రియుడు దిన్షాబాబు చిక్కులో ఉన్న సమయంలో తనకు ఆ పెళ్లి జరగడం ఇందిరకెంతమాత్రం ఇష్టం లేదు. లీల తన ప్రియుణ్ణి తిరిగి పొంది వారి కష్టాలన్నీ తొలగినప్పుడే తనకు బాబ్జీతో వివాహం చేయవలసిందని ఆమె తండ్రికి చెప్పింది. కానీ తీరా నిర్ణయించిన ముహూర్తం తప్పించడం మంగళప్రదం కాదని చందులాల్ కూతురుకు నచ్చచెప్పాడు. బాబ్జీ రూపంలో ఉన్న లీలతో ఇందిరకు జరగవలసిన అబద్ధం పెళ్లి నిజంగా బాబ్జీ బ్రతికి రావడం వల్ల నిజం పెళ్లిగా మార్చినదా ముహూర్త బలమే కాబట్టి దాన్ని తప్పించడం సమంజసం కాదని వాదించాడు. అనుకున్న ప్రకారం అతి వైభవంగా పెళ్లి జరిగింది. విందులు, వేడుకలు ప్రోగ్రాం ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్న సమయంలో ఇందిర తన గదిలో బాబ్జీని నిలదీసి అడుగుతోంది. అంత ప్రేమతో హృదయపూర్వకంగా, నీకిచ్చిన దాన్ని ఏం చేశావు, ఎవరికిచ్చావు, నిజం చెబితే నేనేమీ అనుకోను అంది ఇందిరారాణి. జ్ఞాపకం రావడం లేదు, ఏం చెప్పను అన్నాడు. అంత విలువగల దాని విషయంలో నువ్వు అశ్రద్ధ వహించావు, ఎవరికో ఇచ్చి ఉంటావు అంది ఇందిర. నేనెవరికి ఇయ్యలేదు,
దాని విలువ 5,000 మాత్రమే అయినప్పటికీ ప్రేమతో ఇచ్చాను. అది నా వేలికంటే నీ వేలుకుంటే ఎంతో బాగుందని చూసి మురిసిపోయేదాన్ని. ఆ ప్రేమ చిహ్నానికి విలువ గుర్తించకుండా దాన్ని ఏం చేశావు? ఈ సంతోష సమయంలో నా మనసంతా పాడైపోయింది, బాధగా అంది ఇందిరా. నువ్వు స్వయంగా ఏనాడో నా వేలికి తొడిగిన ఉంగరాన్ని ఇతరులకిస్తానా? నువ్వు ప్రేమతో ఇచ్చిన దాని విలువ నాకు తెలియకపోలేదు. ఆ రవ్వల ఉంగరాన్ని నేనెవరికీ ఇవ్వలేదు. ఆ జ్ఞాపకం వచ్చింది. పారేశావా? అడిగింది ఇందిరా. లేదు లేదు, పారేయలేదు. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అది వేలికి కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపించడం వల్ల ప్రయాణంలో ఎక్కడైనా పడిపోతుందేమో అని నా ట్రంకులో భద్రంగా దాచాను. ఏ ట్రంకులో? రైల్లో మారిపోలే? కాలకర్మవశాత్తు పెట్టెకి పెట్టే మారిపోతే నేనేం చేసేది? అదా సంగతి అని వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో లీల అక్కడికి వచ్చి, టైము 10:30 అంది. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ విందులారగించి తాపీగా తాంబూలాలు సేవిస్తున్న సమయం. చాటు మనిషి నన్ను పడగొట్టి ఇటుగా పారిపోతున్నాడు, రండి రండి అని చందులాల్ అర్చన అరుపుతో ఆ పెద్ద భవనం ప్రతిధ్వనించేటప్పటికీ ఎక్కడ వాళ్ళక్కడ భయ విభ్రాంతులయ్యారు. పోలీసు ఉద్యోగులు ధైర్యంగా చందులాల్ దగ్గరికి పరుగులెత్తారు. ఒక హాలులో పడిపోయిన చందులాల్ లేవలేని స్థితిలో ఉండి, ఇప్పుడే నన్ను లెంపమీద కొట్టాడు, కాళ్లతో తన్నాడు, నన్ను పడగొట్టి మేడవైపు అడుగో పారిపోతున్నాడు అని భయభ్రాంతుడై కేకలు పెడుతున్న ఆయన మాట విని కొందరు పెద్దలు ఆ వైపుకు పరుగులెత్తారు. కానీ అప్పుడు వారందరూ వివాహపు విందుకొచ్చిన పెద్దలు కావడం వల్ల ఒక్కరి దగ్గర ఒక రివాల్వర్ కానీ ఆయుధం కానీ లేకపోయింది. తక్షణం స్టేషన్కు ఫోన్ చేయండి, పోలీసు దళాలను రప్పించండి, నగరమంతా గాలించమనండి అని కమిషనర్ అనకముందే సర్కిల్ స్టేషన్కు ఫోన్ చేశాడు. మాయామందిరం దగ్గరున్న దళాలను కూడా ఇటు మళ్లించమన్నాడు. కొందరు పడిపోయిన చందులాలను లేవదీశారు, కానీ అతను ఇంకా భయంతో వణికిపోతూనే ఉన్నాడు. మేడ మీదకు వెళ్ళిన వారు చాటు మనిషి కోసం అన్ని వైపులా గాలించారు, కానీ ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. చాటు మనిషి ఎలా ఉంటాడని కొందరు, వయసు ఎంత ఉంటుందని మరికొందరు, ఆడదా మొగాడా అని ఒకరు, ఆకారం ఎలా ఉంటుందని మరొకరు ప్రశ్నలు అడుగుతుంటే అక్కడ జవాబు చెప్పగల వారొకరు లేకపోయారు. చాటు మనిషి అనుభవం దినకరకు చాలా ఉంది, తీరా సమయానికి ఆయన లేకపోయాడు అని కమిషనర్ గారి నోటంట మాట పూర్తిగా వెలవడక మునిపే కొందరు అతి తెలివైన వారు కార్లేసుకుని దినకర్ కోసం పరిగెత్తారు. అంతలో లెక్కలేనన్ని పోలీసు దళాలు వచ్చి చందులాల్ భవనాన్ని చుట్టుముట్టాయి. కొందరు తుపాకులు రివాల్వర్లు ధరించి లోపల కూడా ప్రవేశించారు. వెతికిన గదినే తిరిగి వెతుకుతూ గాలించిన స్థలాన్నే మళ్లీ మళ్లీ గాలిస్తూ ఎంతసేపటికి చాటు మనిషి కనిపించకపోవడంతో కమిషనర్ ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నారు. పట్టణంలోకి పారిపోయి ఉంటాడు, కొందరు పోయి నగరమంతా వెతకండి, చాటు మనిషిని పట్టుకోండి అని కమిషనర్ చెప్పిన వెంటనే కొందరు మోటార్ సైకిళ్ల మీద నగరంలో పడ్డారు. దినకర్ కోసం వెళ్ళిన వారు తిరిగొచ్చి అతడు అస్వస్థత వల్ల మంచం మీద నుంచి లేవడం లేదని చెప్పారు. చాటు మనిషి విషయం విని బొంబాయిలో కూడా అవతరించిన ఆ మోసగాన్ని పట్టి తీరవలసిందిగా అతడు కోరుతున్నాడని చెప్పారు. కానీ ఆ చాటు మనిషి ఎక్కడికి పారిపోయాడో అతన్ని పట్టడం ఎలాగో తెలియక అందరూ కొట్టుమిట్టాడుతున్నారు. దినకర్ చెప్పిన సూచనల ప్రకారం కదలిక ఎక్కడుంటే అక్కడ తుపాకులతో కాలుస్తున్నారు, అనుమానం ఎక్కడుంటే అక్కడ నిప్పు ముట్టిస్తున్నారు. ఈ అలజడిలో పోలీసులకు పుష్కలంగా పని, నగరమంతా నానా బీభత్సము అయిందంతేగాని చాటు మనిషి పట్టుబడలేదు. ఇంతలో ఒక సార్జెంటు మోటార్ సైకిల్ మీద వచ్చి చందులాల్ భవనం దగ్గరున్న కమిషనర్తో ఇలా అన్నాడు, మాయామందిరం లోపలి భాగంలో ఒక తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది. ఆ మాట విని సర్కిలు కమిషనర్ మొదలైన వారు మరింత విభ్రాంతులైనారు. చాటు మనిషి మాయామందిరంలో ప్రవేశించి ఉంటాడా? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని కమిషనర్ అడిగాడు. నేను మాయామందిరం యొక్క లోపల ద్వారం దగ్గర డ్యూటీ చేస్తున్నవాణ్ణి. ముందర మనుషులు నడిచిన అలికిడి వినిపించింది, ఆ వెంటనే లోపల ఒక తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది, ఆ కబురు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు సార్జెంటు. మాయామందిరాన్ని ముట్టడించి ఉన్న పోలీసు దళాలన్నీ ఏమైనాయి అని కమిషనర్ అడిగిన దానికి, చాటు మనిషిని పట్టడానికి ఇక్కడికి మళ్లించవలసి వచ్చిందని ఆజ్ఞలు ఇచ్చిన వెంటనే దళాలన్నీ ఇక్కడికి వచ్చాయి, లెక్కకో 10 మంది కంటే ఎక్కువ లేరు మాయామందిరం దగ్గర అని చెప్పాడు సార్జెంటు. అవును, నేనే అలా అందరినీ రమ్మని ఫోన్ చేశాను అన్నాడు సర్కిల్. చాలా పొరపాటు చేశారు. సరే, ముందర మనం ఇప్పుడు ఆ మాయమందిరం దగ్గరికి పోదాం, బయలుదేరండి, చాటు మనిషి అక్కడ చేరి ఉంటాడు అని కొన్ని పోలీసు దళాలను అక్కడికి మళ్లించండి అని చెప్పి కమిషనర్ కొందరు అనుచరులతో తన కారు మీద మాయామందిరం దగ్గరికి బయలుదేరాడు. సర్కిల్ చందులాల్ భవనం నుంచే ఎవరెవరికో ఫోన్లు చేసి
మరికొందరితో ఆయన్ను అనుసరించాడు. తీరా వారందరూ మాయామందిరం చేరుకునేటప్పటికెంతో ప్రశాంతంగా ఉంది. ఎక్కడా ఎటువంటి అలజడి కనిపించలేదు. ఆ రాత్రంతా పోలీసు దళాలు ఉన్నతోద్యోగులు రెప్పవాల్చకుండా ఎత్తిన తుపాకులు దించకుండా పట్టిన రివాల్వర్లు పట్టినట్లే ఉండి బహుజాగ్రత్తగా ముట్టడి సాగించారు. గాలి కదిలితే కత్తులు దూసేవారు, ఆకు రాలితే రివాల్వర్లు పేల్చేవారు, తుమ్మితే తుపాకీ కాల్పులు, దగ్గితే ఫిరంగులు పేల్చడం. ఇలా రాత్రంతా మహాభీభత్సంగా గడిచింది. అవసరమైతే మాయామందిరాన్ని బద్దలు కొట్టి లోపల ప్రవేశించవలసిందని తెల్లవారేటప్పటికల్లా పై అధికారుల నుండి ఆర్డర్లు వచ్చాయి. వాటి కోసమే అంతవరకు వేచి ఉన్నారు. అటువంటి ఆర్డర్ వచ్చినందుకు అందరూ అత్యుత్సాహంతో ముందు కురికారు. ఆ వార్తను విని స్వస్థత చెడి ఉన్నప్పటికీ దినకర్ ఎలాగో లేచి ఓపికను తెచ్చుకొని మాయామందిరం దగ్గర హాజరైనాడు. అతన్ని చూడగానే కమిషనర్ వగైరాలకు మరింత ఉత్సాహం కలిగింది. మందిరాన్ని బద్దలు కొట్టే ముందొకసారి ఆ పని అవసరం లేకుండా లోపల ప్రవేశించగల అవకాశాలున్నాయేమో పరిశీలన చేయడం మంచిది అన్నాడు దినకర్. దాంతో కమిషనర్, సర్కిల్ సార్జెంట్లు మొదలైన కొందరు ముఖ్యులు ఆ మందిరాన్ని సమీపించారు. రహస్యమైన ఏర్పాట్లు లేకపోతే ఒకరు మాత్రం లోపలికి ఎలా పోగలరన్న ఊహతో ప్రతి అంగుళం బహుజాగ్రత్తగా పరిశీలించసాగారు. మోయబడి ఉన్న మందిర ద్వారానికి పక్కగా గోడకమర్చిన ఒక చిన్న మీట మీద చెయ్యి వేశాడు దినకర్. వెంటనే లోపల గంటల మోత బిగ్గరగా వినిపించింది. అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. నొక్కబడిన ఆ మీటకు లోపల మోగుతున్న గంటలకు సంబంధం ఉందని అర్థం చేసుకున్నారు. తిరిగి అదే మీటను తాకేటప్పటికి గంటల మోత ఆగిపోయింది. అంతేకాక ఆ మీట కానించబడి ఉన్న ద్వారం ఒకటి దానంతట అదే తెరుచుకుంది. తుపాకులు బార్లు పెట్టి ఒక్కొక్కరు లోపల అడుగు పెట్టే లోపుగా ఎదురుగా ఉన్న ఒక నిలువెత్తు ఆకారం నుంచి తుపాకీ మోత వినిపించేటప్పటికీ అందరూ తుల్లిపడ్డారు. దూరంగా నిల్చొని అందరూ ఆ ఆకారం వైపే చూస్తున్నారు. జర్మనీ సోల్జరు ఇక్కడికి ఎలా వచ్చాడు? చేతిలోని తుపాకీని మళ్ళీ మనవైపే గురిపెడుతున్నాడు అని కమిషనర్ అనగా, వాడు నిజమైన మనిషి కాడు, కంగారు పడకండి, అది కేవలం ఒక బొమ్మ అయి ఉంటుంది అంటూ దినకర్ తన చేతిలోని రివాల్వర్నెత్తి ఆ బొమ్మకు గురిపెట్టి కాల్చాడు. ఆ బొమ్మలోంచి తిరిగి రెండు తుపాకీ గుళ్ళు పేలడం వల్ల కొందరు వెనక్కు జంకారు. పోలీస్ కమిషనర్ మాత్రం జంకకుండా దినకర్కు అండగా నిలిచి తన రివాల్వర్ కూడా అటువైపు త్రిప్పి కాల్చడం ప్రారంభించాడు. రెండు రివాల్వర్ల దెబ్బలకు తట్టుకోలేక సోల్జర్ ఆకారంలో ఉన్న ఆ బొమ్మ తుత్తునియలై కింద పడిపోయింది. కానీ అదే స్థానంలో మరి ఒక బొమ్మ రావడాన్ని గమనించి అందరూ తెల్లబోయారు. ఆ బొమ్మ నుంచి అంతకుముందు వలె తుపాకీ కాల్పులు రాకుండా మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే విషవాయువు ఏదో వెలువడడం మొదలుపెట్టింది. దాన్ని మొదట కనిపెట్టిన డిఎస్పి చూస్తే లాభం లేదు, ఆ ఆకారం నుండి వెలువడేది ఏదో విషవాయువు, తక్షణం ఉపేక్ష చేశామంటే మనమందరం నాశనమవుతాం అంటూ తుపాకీ గురిపెట్టి కాల్చాడు. ఆ ఒక్క దెబ్బతోనే ఆ బొమ్మ విరిగి కింద పడింది. కొద్ది క్షణాలు ప్రశాంతమైంది. వెలుపల ఉన్నవారు కొందరు తిరిగి ధైర్యంగా లోపల ప్రవేశించారు. ఈ మందిరం అంతా ఇటువంటి మాయలతోనే నిండి ఉంటుంది, అడుగడుక్కి మోసం జరుగుతుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని దినకర్ తన వారందరినీ ఒకసారి హెచ్చరించి ముందుకు దారితీశాడు. మిగిలిన వారు అతనిని అనుసరించారు. అది ఒక రాక్షసాకారంలో ఉన్న పెద్ద బొమ్మ. తన వైపుకే కొందరు వస్తున్నందుకు ఆ బొమ్మ నవ్విన భయంకరమైన నవ్వు మందిరమంతటా ప్రతిధ్వనించింది. ఎక్కడి వారక్కడ నిల్చుండిపోయారు. నాలుగు రివాల్వర్లు ఆ బొమ్మ వైపు గురిపెట్టబడ్డాయి. గుండు దెబ్బ తగలక మునిపే ఆ బొమ్మ ఆ చోటులో లేకుండా మాయమైంది. అందరూ చూస్తూనే ఉన్నారు. నిలువెత్తున అంత భయంకరంగా ఉన్న ఆ బొమ్మ ఎటు మాయమైందో ఎవరికీ అర్థం కాలేదు. అంతకుముందు ఆ బొమ్మ నిలిచిన స్థలంలో ఒక ద్వారము, ఆ ద్వారం గుండా ఒక దారి కనిపించడంతో అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఆ ద్వారాన్ని దాటబోయేటప్పటికీ వారి తలలో ఒక కఠినమైన అద్దానికి తగిలి గాయపడ్డాయి. దీనిని బట్టి అది నిజమైన మార్గం కాదని, కేవలం ఒక కఠినమైన అద్దంలో కనిపించిన ప్రతిబింబానికి అందరూ మోసపోయారని తెలుసుకొని వెనక్కు తగ్గారు. అంతటితో ఆగక అడ్డుగా ఉన్న ఆ అద్దాన్ని బద్దలు కొట్టాలని రివాల్వర్లు పేల్చారు. పేల్చబడిన ప్రతి రివాల్వర్ గుండు గోడకు తగిలిన రబ్బర్ బంతిలాగా అద్దానికి తగిలి తిరిగి వెంటనే వెనక్కు తూలిపడుతున్నందుకు అక్కడి వారందరూ తెల్లబోయారు. అద్దం బద్దలు కావడం లేదు కదా, దానివల్ల వారి ప్రేల్పులు చాలా వృధా అయ్యాయి. అందువల్ల వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మరోవైపుకు తిరిగి ముందుకు సాగబోయారు. కానీ అక్కడ గోడలో అమర్చబడి ఉన్న ఏనుగు ఆకారం ఒకటి వారిని భయపెట్టింది. వెంటనే కమిషనర్ తన రివాల్వర్లో నుండి రెండు గుళ్ళు వదిలిపెట్టాడు. ఒక గుండు దెబ్బ తగిలి ఎదుటనున్న నిలువెత్తు ఆకారం బద్దలై కింద పడింది. కానీ అందులోంచి వచ్చే భయంకర జ్వాలలకెవరూ తట్టుకోలేక వెనక్కు జంకారు.
ఆ పెనుమంటలు ఎందరు యోధులనైనా భస్మం చేసేలా ఉన్నాయి. ఒక ఏనుగు ఆకారం నుంచి అంత భయంకరంగా మంటలు రావడమేమిటా అని తెల్లబోయారు అందరూ. ఆలోపుగా దినకర్ నీటి ఆవిరి యంత్రాన్ని రప్పించి రబ్బర్ గొట్టాల ద్వారా నీటి ఆవిరి ఆ మంటల్లోకి వదిలాడు. మంటలు చల్లారాయి. తిరిగి మరికొందరు లోపల ప్రవేశించారు. గోడలో అమర్చబడిన ఒక పెద్ద సింహపు బొమ్మ నుంచి వెలువడ్డ ఖాండ్రు ఖాండ్రుమనే భయంకరమైన అరుపులు ఆ మందిరమంతటా ప్రతిధ్వనించడంతో సర్కిలు వగైరాలు జంకకుండా ఆ బొమ్మపై తుపాకీ గుండు వదిలారు. గుండు దెబ్బతిన్న వెంటనే మొదటి సింహాకారం మరో సింహాకారం ఉరికి కిందపడింది. ఎదుట ఉన్న వారిని మింగబోతున్నట్లు నోరు పెద్దదిగా చేసి వాడి కోరలను పటపట కొరుకుతూ ఉగ్రంగా మీదికి దుముకుతున్న క్రూర మృగం నిజమైందో కృత్రిమమైందో వారు తెలుసుకోలేకపోయారు. ఏమైనా దాన్ని పడగొట్టడం కోసం దినకర్ తన చేతిలోని రివాల్వర్ను పేల్చాడు. ఆ మృగం వెంటనే నేలకూలింది. కానీ ఆ ఆకారం నుండి మరొకటి అదే మాదిరి సింహం దూకి అక్కడి వారి మీదికి ఉరకబోయేలోపుగా దానిపై ఒక రివాల్వరు ఒక తుపాకీ పేల్చబడ్డాయి. అది పడిపోయిన వెంటనే దానిలోంచి తిరిగి మరి ఒక సింహాకారం, దాన్ని కూడా పడగొట్టిన మరుక్షణం అందులోంచి అదే మాదిరి మరొకటి, ఈ ప్రకారం ఒక 100 సింహరూపాలు ఒకటి పడిపోగానే అందులోంచి మరొకటిగా వెలువడుతూ అక్కడి వారిలో భయాన్ని పెంచుతున్నాయి. అయినా ఒక్కరూ వెనక్కు జంకడం లేదు. మీద పడవచ్చిన ఒక సింహాన్ని పడగొట్టగా తిరిగి వెంటనే దానిలోంచి మీదికి దూకుతున్న మరొక రూపాన్ని మళ్లీ పడగొడుతూ విరామం లేకుండా కాల్పులు సాగించారు. కానీ అంతు కనిపించడం లేదు. 100 కాదు, 1000 కాదు, అటువంటి ఆకారాలు ఈ విధంగా ఒకటి పడిపోతే దానిలోంచి మరొకటిగా వస్తుంటే వారి దగ్గర మందుగుండు సామాగ్రి ఆఖరుగా వచ్చింది. కర్తవ్యం తోచక అందరూ భయపడ్డారు. వెంటనే బయటకు పోయి తలుపులు మూసేయడం కంటే వేరు కర్తవ్యం లేదు అన్నాడు దినకర్. అది పని కాదు, మరఫిరంగులను ప్రయోగిస్తే సర్వనాశనం అవుతుంది అని అన్నాడు కమిషనర్. ఆయన చెప్పిన సలహా కూడా సమంజసంగానే ఉందని కొందరు వెళ్ళి అంతకుముందే అమర్చబడి ఉన్న మరఫిరంగులను సిద్ధం చేశారు. అవి పేల్చబడే వరకు కమిషనర్ దినకర్లు అక్కడే ఉండి తమ దగ్గరి తుపాకులతోనూ రివాల్వర్లతోనూ ఒకదానిలో నుంచి ఒకటి తరగని తంపిగా వెలువడుతున్న సింహరూపాల్ని పడగొడుతున్నారు. అంతలో మరఫిరంగి పేలనై ఉందని తెలుసుకొని అందరూ దూరంగా పారిపోయారు. దిక్కులు పిక్కటిల్లే మరఫిరంగుల భయంకర శబ్దాలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. ఆ ప్రళయ కాలార్బటులలో ఏది నాశనమో ఎవరు నాశనమో తెలియడం లేదు. ఆటంబాంబు లాంటి ఆ భయంకర ప్రళయ ధ్వనులకు ఆకాశం విరిగిందో పర్వతాలు బ్రద్దలవుచున్నవో చూడాలని చుట్టుప్రక్కల నుంచి ఎంతోమంది కార్లలో పరిగెత్తుకొచ్చారు. అక్కడికి ఏం చూస్తారు, ఎవరిని చూస్తారు? అంతటి మహాభయంకర ప్రళయార్భాటాలకు మరఫిరంగుల మారుమూతలకు మాయామందిరం చెక్కు చెదరలేదు. కాల్పులు ఆగిన తర్వాత ఒక్కొక్కరు తిరిగి లోపల ప్రవేశించారు. బొమ్మలు మాత్రం బద్దలై ఉన్నాయి. ముందటి భయంకర జ్వాలలు లేవు. భీకరంగా మీదికి దుమకడానికి వచ్చే సింహాలు లేవు. అయితే అక్కడ ఎవరూ కనిపించరేమిటి? కమిషనర్ అడిగిన దానికి దినకర్ నాలుగు వైపులా పరిశీలించి, ఈ మందిరానికి ఎక్కడో ఒక సొరంగ మార్గం ఉండాలి. ఆ మార్గాన పోతే అక్కడేదో మరో మందిరం ఉంది. నేను ఇదివరకు ఏదో లిఫ్టు లాంటి యంత్రం మీద అక్కడికి తీసుకుపోబడ్డాను అన్నాడు. ఇప్పుడు అదంతా ఏమీ కనిపించదేం అని కమిషనర్ తిరిగి ఆశ్చర్యంగా అడిగాడు. మన కాల్పుల దాటిక యంత్రాలన్నీ నాశనమై ఉంటాయి అన్నాడు దినకర్. ఈ మందిరం ఎక్కడా చెక్కు చెదరలేదు కదా, లోపలి యంత్రాలు ఎందుకు నాశనమవుతాయి అని కమిషనర్ అడిగిన ప్రశ్నకు దినకర్కు జవాబు దొరకలేదు. ఇంతకీ ఈ మందిరంలో ఉన్నవారెవరు? ఇంతటి బీభత్సం జరిగినప్పటికీ వారేమైనట్లు అని ఎవరిని అడగాలి? అక్కడెవరున్నారు? మాయమందిరంలోని మనుషులు మటుమాయం. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.